నమస్కారం, నేను డాక్టర్ ఉపేంద్ర కుమార్, యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్. మనము ఇవాళ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ గురించి, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనే దాని గురించి తెలుసుకుందామండి. జనరల్గా ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఆడవాళ్ళల్లో వస్తుంటాయి, బట్ అది ఈక్వల్గా మగవాళ్ళల్లో కూడా వస్తూ ఉంటాయండి. దీనికి గల కారణాలు ఏంటంటే, జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఈ యురేత్ర అంటాం, అంటే మూత్రనాళం ఏదైతే ఉందో అది 4 సెంటీమీటర్సే ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆడవాళ్ళల్లో చాలా కామన్గా వస్తుంటాయి. మగవాళ్ళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే నార్మల్గా రాదండి, బట్ ఏదన్నా సెకండరీ కాజ్, అంటే పర్టికులర్గా పెద్దవాళ్ళు అయితే ప్రాస్టేట్ అనే ప్రాబ్లం ఉంటుంది, అది బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లేషియా అంటాం, లేదా క్యాన్సర్ ఉండొచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్, లేదా కొంతమందికి డయాబెటిక్స్ ఉంటారు, దానివల్ల కూడా ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంటుంది. కొంతమందికి స్టోన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. సో రకరకాల కారణాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం వస్తుంటుందండి. సో మనము దీన్ని ఎలా మనం తెలుసుకోవాలి, దానికి ఎలా మనము ప్రొసీడ్ అవ్వాలంటే, సో దీనిలో లక్షణాలు ఏముంటాయంటే, పర్టికులర్గా మూత్రం అనేది మంటగా రావడము, ఎక్కువసార్లు రావడము, కొద్ది కొద్దిగా రావడము, వస్తే ఆపుకోలేకపోవడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, ఒకసారి ఇన్ఫెక్షన్స్ కాంప్లికేట్ అయ్యి కిడ్నీకి కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాము. సో ఇలాంటివి కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ లక్షణాలతో కాకుండా ఒకసారి సివియర్గా ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది, అలాంటప్పుడు మూత్రంలో బ్లడ్ కూడా వస్తుంటుందండి. సో చాలామందికి బ్లీడింగ్తో వస్తారు. సో ఇది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షనే. సో మనకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చాయని ఎలా తెలుసుకుంటాము, దానికి నిర్ధారణ పరీక్షలు ఏం చేయాలి? మొట్టమొదటిది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే మామూలు మూత్ర పరీక్ష చేసినప్పుడు మూత్రం నిండా పస్ సెల్స్ అంటాం, అంటే చీము కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉండడము, అలానే బ్లడ్ సెల్స్ కూడా ఉండడము, బ్యాక్టీరియా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ పర్టికులర్గా యూరిన్ కల్చర్ అని చెప్పేసి చేస్తాము, ఇది 48 గంటల తర్వాత మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ యూరిన్ కల్చర్ లేకుండా ఎప్పుడు కూడా జనరల్గా యాంటీబయాటిక్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టకూడదండి. సో కాకపోతే ఎంపిరికల్గా పేషెంట్ సిమ్టమాటిక్ ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో మనము ట్రీట్మెంట్ అనేది సిమ్టమాటిక్గా స్టార్ట్ చేసి ఎంపిరికల్ యాంటీబయాటిక్ పెట్టి ఒకసారి కల్చర్ వచ్చిన తర్వాతనే దానికి అనేది ప్రాపర్ యాంటీబయాటిక్ ఇస్తే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమీడియట్గా కంట్రోల్ అవుతాయి. లేదు అంటే చాలాసార్లు ఇన్ఫెక్షన్స్కి రెసిస్టెన్స్ వచ్చి, ఇప్పుడు మన దగ్గర చాలా యాంటీబయాటిక్స్ అన్నీ కూడా రెసిస్టెన్స్ వల్ల చాలామందికి అది ఉపయోగపడక ప్రాణాంతకం అయ్యి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంటుందండి. సో అందుకని చెప్పేసి యూరిన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మూత్ర పరీక్ష చేసిన తర్వాత కల్చర్ చేసి దానిలో వచ్చిన యాంటీబయాటిక్ సెన్సిటివిటీని బట్టి ఏ బ్యాక్టీరియా మనల్ని ఇన్ఫెక్ట్ చేసిందో చూసుకొని దానికి తగిన మందిస్తేనే మనకు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రాకుండా మనం ఆపగలుగుతాం. ఇది కాకుండా మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చెప్పేసి కిడ్నీ, యూరినరీ, బ్లాడర్ దానికి సంబంధించిన స్కానింగ్ చేసినప్పుడు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చి సిస్టైటిస్ అంటాం, దానికి ఆడవాళ్ళల్లో చాలా కామన్గా ఉంటుంది. ఇది మగవాళ్ళల్లోకి వచ్చేప్పటికీ బీపీహెచ్ అని చెప్పేసి ప్రాస్టేట్ గ్రంథి పెరిగి అది అడ్డం పడి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా చిన్న వాళ్ళల్లో అయితే స్ట్రిక్చర్ అని ఉంటుందండి, అంటే మూత్రనాళం సన్నబడి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడము, రిపీటెడ్గా రావడము జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఈ యూరిన్ ద్వారా తెలుసుకుంటామో, అండ్ ఈ కాలంలో ఎక్కువ మందికి షుగర్ వచ్చినందువల్ల అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు షుగర్స్ పర్టికులర్గా 200-300 వెళ్ళినప్పుడు మూత్రం ద్వారానే ఈ షుగర్ వెళ్తుంది కాబట్టి చాలామందికి ముందు చర్మం ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాము, లేదా ఈ షుగర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో యూరిన్ నిండా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి యురెథ్రైటిస్, సిస్టైటిస్ అని చెప్పేసి ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ చిన్నవాళ్ళల్లో కొంతమందికి ఎస్టీడీస్ అంటాం, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, దానివల్ల ప్రాస్టేటైటిస్ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది, అది సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది, దాన్ని క్రానిక్ ప్రాస్టైటిస్ అంటాం. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఆడవాళ్ళకి వస్తే మెనోపాజ్కి ముందర ఉన్న ఆడవాళ్ళలో కామన్గా ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయంటే వెజైనైటిస్ అంటాం, అంటే గర్భసంచి దగ్గర ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది పక్కనే మూత్రనాళం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా దానికి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము ఆ గర్భసంచి ఇన్ఫెక్షన్ కానీ తగ్గించగలిగితే ఆటోమేటిక్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల గైనకాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్రీక్వెంట్గా కొన్ని వస్తుంటే ఆడవాళ్ళకి ఈ ఎక్కడైతే మనకు సోర్స్ ఉందో దాన్ని కానీ తగ్గించగలిగితే ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం ఆపగలుగుతాం. అలానే మగవాళ్ళల్లో నేను చెప్పినట్టు ప్రాస్టేట్ అనే ప్రాబ్లం కానీ ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే ఇమీడియట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయండి. అలానే ఇప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అంటే, పర్టికులర్గా
అందరూ కూడా డైలీ ద్రవ పదార్థాలు అనేవి ఒక 2 నుంచి 3 లీటర్లు రెగ్యులర్గా తీసుకోవడం, అంటే ప్రతి గంట కూడా ఒక గ్లాస్ ద్రవ పదార్థం, అంటే అది వాటర్ అవ్వచ్చు, నీళ్లు కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, కొబ్బరి బొండ కావచ్చు, ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ, అలానే రెగ్యులర్గా మనము యూరిన్ వచ్చినప్పుడు ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఆపకూడదండి. చాలామందికి ఈ ఆపుకునే అంటే టాయిలెట్స్ లేక కానీ వేరే రీజన్స్ వల్ల ఎక్కువసేపు ఆపేసుకొని దానివల్ల డిస్ఫంక్షనల్ వాయిడింగ్ అంటాం, అంటే యూరిన్ మిగిలిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మన బ్లాడర్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా 3-4 అవర్స్కి ఒక్కసారి వెళ్ళి యూరిన్ బ్లాడర్ని ఎంప్టీ చేయడము, అట్లానే యూరిన్ వచ్చినప్పుడు ఒక 5-10 మినిట్స్ లోపల వెళ్ళి పోసుకోవడము, అలానే పెద్దవాళ్ళల్లో మలబద్ధకం ఉండొచ్చండి, ఆ మలబద్ధకం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మలబద్ధకం లేకుండా చూసుకోవడము, అట్లానే పోస్ట్ మెనపాజల్ ఉమెన్ మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి హార్మోన్స్ అనేవి తగ్గిపోయి మూత్రనాళము గట్టిపడిపోతుంది, దీన్ని యురెత్రల్ స్టెనోసిస్ అంటాం, వీళ్ళకి కూడా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము యాంటీబయాటిక్స్తో పాటు ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ అంటాం, అంటే ఈ హార్మోన్స్ ఏవైతే తగ్గిపోతాయో పెద్దవాళ్ళల్లో ఆ హార్మోన్ కానీ మనం రీప్లేస్ చేయగలిగితే ఒక 1 మంత్ క్రీమ్స్ వస్తాయండి, అది లోకల్గా అప్లై చేసినప్పుడు వీళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడచ్చు. అలానే నేను చెప్పిన ఈ జనరల్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటే, మెయిన్గా ద్రవ పదార్థాలు బాగా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం కాపాడచ్చు. అలానే ఫస్ట్లో చెప్పినట్టు యూరిన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత కల్చర్ చూసుకొని దానికి తగినట్టు యాంటీబయాటిక్ కానీ ఇవ్వగలిగితే మనకు ఫ్యూచర్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రాదండి, అండ్ ఎవరికి కూడా కాంప్లికేషన్ అవ్వకుండా అంటే కిడ్నీస్కి స్ప్రెడ్ అయ్యి అలా ఇబ్బంది పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు అందరికీ డయాబెటీస్ ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా షుగర్స్ని ఫాస్టింగ్ 100-120 లోపల పెట్టుకోవడం, తినిన తర్వాత 180 లోపల ఉండేటట్టు చూసుకుంటే జనరల్గా కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా మనము కాపాడుకోవచ్చు.